బినామ్ ప్రచారాలల్లా బుల్లెట్ బండి వేసుకొని బుల్లెట్ లెక్క దూసుకుపోతున్నాడు అంబటి సారు. సార్ చాయ్ కొట్టంలా చాయ్ పెట్టిండు, సంక్రాంతి పండగ నాడు సందడి చేసి సంబురాల రాంబాబు అనిపించుకున్నాడు, హోళీ నాడు స్టెప్ వేసి ఉట్టి కొట్టిండు, మరి ఈ తాపకు యాడికి పోయిండో చూడుర్రి. మనం దినా చెప్పుకుంటూనే ఉన్నాం ప్రచారాలల్లా అంబటి సారు మస్తు హుషారుగా పాల్గొంటున్నాడు అని. అరే మొన్నటిదాకా ముక్కు ముఖం చూపెట్టని రాంబాబు సారు ఇప్పుడు స్మార్ట్ గా తయారయ్యి రంగురంగుల టీషర్ట్లు వేసుకొని మస్తు సోకులు వాడుకుంటా బుల్లెట్ బండి దిగుతలేడు. చల్లగా ఏసీలకు వెళ్ళి అసలు కాలు బయట పెట్టని సారు ఎండకు బుల్లెట్ వేసుకొని తిరుగుతుండంటే ఎంత కష్టం వచ్చింది పోరి సారుకు. కష్టమేముంది పటూర్రి, ఎప్పుడు తిరుగుతాడా ఏంది? మళ్ళా రేపటి నాడు ఎన్నికలు అయిపోయినాయి అంటే ఇంకో 5 ఏళ్ల దాకా కనపడడు. ఇప్పుడన్నా తిరగనియుర్రి, జర ఒంట్లో ఉన్న కొవ్వన్న తగ్గుతుంది అని అనుకుంటారు ఆంధ్ర జనాలు. దినామి ఏడుకో ఒక కాడికి పోయి యాక్టింగ్ చేస్తాడు కదా సారు, మరి ఇవాళ ఏడికిపోయిండో చూద్దాం పారి. అగో ఇటుకలు తయారు చేసే వాళ్ళ దగ్గరికి పోయిండు సారు. ఆ ఇక మొదలు పెట్టుడు మీ యాక్టింగ్. ఆ రెడీ సార్, స్టార్ట్ కెమెరా, యాక్షన్. చూసిర్రా సారు యాక్టింగ్, ఎంతైనా సైన్మల నటించినోడు కదా, గా మాత్రం ఉంటది తీయుర్రి. ఇక ముచ్చటేందంటే సతనపల్లి పట్టణంకెళ్ళి లక్కరాజు గార్లపాడు దాకా అంబటి సారు బుల్లెట్ ర్యాలీ తీసిండుల్లా. దారి మధ్యలో ఇటుకలు తయారు చేసే కార్మికులను పలకరించి వాళ్ళ కష్ట సుఖాలు అరుచుకున్నాడు రాంబాబు సారు. ఇక అటెంక ఏ నాకు రాను పనని ఏం లేదు అని అగో ఇటుకలు తయారు చేస్తున్నాడు సారు. అన్ని పనులు నేర్చుకొని మంచి పని చేస్తున్నారు సారు జనాలలో తిరుక్కుంటా. కుచుక్కున ఈసారి ఇట్లా ఓడిపోయినవనుకో గవే దిక్కు అయితే. ఇక ఆడ పని ఒడిచినాక మళ్ళా బుల్లెట్ ఎక్కిండు సారు.